సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని టీఎస్డబ్ల్యూఆర్జేసీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హుస్నాబాద్ కోట్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజన్ని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అబ్బాయిలు షర్టు ప్యాంటు వేసుకోకుండా కట్టరాని నంచున్నా చూడగలుగుతాం కదా, అమ్మాయి కట్టలేదు. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే దిస్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది సొసైటీ. సో పోర్నోగ్రఫీ ఈజ్ మోర్ అండ్ అమ్మాయిని ఇండీసెంట్గా చిత్రీకరించడం చాలా ఈజీ అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్. అది ఒక నేరం, దానికి కూడా పనిష్మెంట్ ఉంది. ఇలా వయా మీడియా యాజ్ ఎ పూజారి, దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. యాక్చువల్గా నన్ను అడిగితే దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ. దే ఆర్ ఆల్సో మేము వీఆర్ గివింగ్ జస్టిస్, దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ. వెన్ వీఆర్ సింపుల్ అండ్ డౌన్ టు ది ఎర్త్, అంటే మనకేమీ తెలియదు, మనం నేర్చుకోవాలనే తపనతో ఉంటే కనుక ఏదైనా నేర్చుకోగలుగుతాం, ఏ హైట్లో అయినా రీచ్ అవ్వదు. మెయిన్గా గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఆర్ ది వల్నరబుల్ పీపుల్. ఎట్లా అయితే ముసలి ముచ్చుగా ఉంటారో, అంటే పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎలా కొన్ని కొన్ని అగత్యాలకు పాల్పడుతున్నారో, అలా ఆడవాళ్ళు అమ్మాయిలు ఎక్కువగా పాల్పడుతున్నారు, అంటే దానికి ఇదవుతున్నారు, బాధితులు అవుతున్నారు. సో దానికి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏవేవి రైట్స్ ఉన్నాయి అనేది మీరు క్లీన్గా వింటారు. లీగల్ అంటే మీకు లాలో అవేర్నెస్ తెప్పించడానికి ఒక ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తాను. అది మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఊర్లలో ఉంటుంది. ఆ సంస్థ వాళ్ళు వెళ్ళి వెళ్ళి కండక్ట్ చేస్తారు. అందులో ఒక జడ్జి ఉంటారు, వాళ్ళు సెక్రటరీ చైర్మన్ లాగా పనిచేస్తూ ఉంటారు. అమ్మాయిలే పాపం అమాయకులు, ఎప్పుడు చూసినా అగత్యానికి గురి అవుతూ ఉంటారు అనేది ఇట్ ఈస్ నాట్ రైట్. అమ్మాయిల్లో కూడా కిడాలీలు ఉంటారు, ఎందుకంటే మేము కేసులు చూస్తాం కదా, వాళ్ళు కూడా ఎన్నో నేరాలు ఘోరాలు చేసేటోళ్ళు ఉంటారు. మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా కాకు అనేది ఏం లేదు. ఇవాళ స్కూల్లో కూడా టీచర్స్ దే ఆర్ మొలెస్టింగ్ పిల్లలు, అసభ్యకరంగా మాట్లాడడం, బెదిరించడం, వాటన్నిటికీ కూడా మీరు అగెన్స్ట్గా మాట్లాడాలి, అగెన్స్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. దేనికి కూడా ఒత్తిడికి లోను గురు అవ్వద్దు, అవసరమే లేదు, మీరు భయపడాల్సిందే లేదు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అయ్యో నా మా ఇల్లు ఇక్కడ కాదే, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇది స్కూలే కదా, ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకుంటారా లేదా అనే భయమే లేదు. ఏ పోలీస్ స్టేషన్లైనా ఫస్ట్ రీచబుల్ ఉంటే మీరు కాల్ చేసేయడమే, చెప్పేయడం. ఎవరైనా ఎక్కడిచ్చినా, మీ వెనకాల పడినా, ఏది చేసినా కూడా, ఏదైనా కానీ డేంజర్లో ఉన్నారు అనిపిస్తే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మీరు కంప్లైంట్ ఇచ్చేయాలి. అర్థమైందా? అంటే మీరు అటు ఇటు కానీ వయసు, దాన్ని అడోల్సెన్స్ అంటారు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ నైదర్ యువర్ మెచ్యూర్ నార్ యువర్ చైల్డ్, అంటే మీరు పెద్ద కాదు, అటు పిల్లలు కాదు. తెలిసి తెలియని వయసు అప్పుడే ఉంటుంది బడ్డింగ్లో. ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది అప్పుడు తెలియని వయసు. ఎంత చెప్పినా కూడా మీరు రాంగ్కే అట్రాక్టివ్ అవుతుంటారు. ఎవరైనా చెడు చెప్తున్నా కూడా అది వాళ్ళు చెప్పే విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అమ్మా నాన్న చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పినా నీకేం రాదు, చదువు రాదే, నువ్వు ఊరుకో, నువ్వు చేయట్లే అని అంటావు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అవన్నీ కూడా సేఫ్టీ మీడియా కాదు. మీరు ఏదైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తారో అట్లాంటి ఫొటోస్ని, అంటే మీరు చేసేవన్నీ కూడా చాలా డిగ్నిఫైడ్ ఫొటోస్ పెడుతూ ఉంటారు టు షో యువర్ ఫ్రెండ్స్, సార్ మీ స్నేహితులకు కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికైనా చూపించడానికి, ఏంటంటే మేము ఈ పార్టీ చేసుకున్నాం, ఇలా ఉన్నాం, ఈ ఫంక్షన్లో